నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో నాగరాజ్ అన్న ఒక నేమ్ ఇప్పటికీ గుర్తుంటుంది. సుధాకర్ అనే పేరు తర్వాత గుర్తొస్తుంది. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది నారాయణ అనుకో ట్రైలర్ అలా చూడగానే. ఓ మై గాడ్, మనోడు ఏదోసారి భూమి బద్దలు కొట్టేస్తున్నాడు, కొట్టబోతున్నాడు అనిపించింది ఇండస్ట్రీలో చాలా మందికి కూడా. నువ్వు వేసింది మాత్రం తప్పుడు చెప్పే, నువ్వు వేసింది ఏమైనా తిరుమలకి కాలినడకి ట్రిప్? ఇట్స్ ఎ పర్ఫెక్ట్ ఫిల్మ్ ఫర్ మీ. ఓకే, టు గెట్ బ్యాక్ టు ద ఫ్యామిలీస్ అని చేశాను. ఎస్, ఇప్పటికి అదే బాండింగ్ ఉందా ఇద్దరికి? తమ్ముళ్ళగా నేను ట్రీట్ చేసేవాడిని. అండ్ యాక్చువల్లీ టాక్సీ వాళ్ళ కూడా చేయాల్సింది సుధాకర్, కానీ వేరే పరిస్థితుల వల్ల విజయ్ దేవరకొండ చేశాడు. అది కామన్ జరుగుతూ ఉంటాయి. మెసేజ్ లో నేనే పులిహోర కలిపి ట్రై చేశాను. ప్రతి టెక్నీషియన్ కి, ప్రతి ఆర్టిస్ట్ కి ఒక మూమెంట్. చిరంజీవి గారు మీద చెయ్యేసి ఒక ఫోటో దిగాలి. నీ కూడా అలాగే ఉంటది ఒక ఫోటో, నీ వాట్సాప్ డిపి. నా డిపి అది, డిపి అది. ఇది డ్రీమ్ కమ్ ట్రూ అంటాం కదా. ఏ బ్రదర్, ఏంటమ్మా, ఏంటిది బ్రదర్? యాక్చువల్ గా ఈ మధ్య ఇంట్రోకి సాంగ్ వాడదాం అని చూసా, రీల్స్ ఎక్కడ చూసినా ఇదే సాంగ్ ఉంది బ్రదర్. వింటున్నా గానీ ఆ స్టెప్పులు చూస్తున్నా గానీ ప్రతి ఓడి చాలా బాగా చేస్తున్నారు, కానీ హీరో ఎవడో అర్థం కాలేదు నాకు. బ్రదర్ మన సినిమానే బ్రదర్, అది నారాయణ అండ్ కో. సుధాకర్ గోముఖుల, మరి ఈ సినిమా మీదా? మరి అంతే కదా, మన సినిమానే కదా, మన సాంగ్ కదా. అవునా? ట్రైలర్ నిన్నే రిలీజ్ అయింది కదా. ట్రైలర్ మొన్న రిలీజ్ అయింది. ఓకే, 1 మిలియన్ ఆల్రెడీ ట్రెండింగ్ లో ఉంది. ఈ సాంగ్ 1 మంత్ అయింది రిలీజ్ అయ్యి. ఇది ఫ్యామిలీ సాంగ్, మొత్తం వీడియో చూస్తే రీల్స్ లో ఎక్కడ చూసినా గానీ కాలేజ్ స్టూడెంట్లు అమ్మాయిలు అందరు కనిపిస్తున్నారు, కానీ మీరు కనిపించలే నాకు. ఇప్పుడు ఇదే రీల్ చేద్దాం మనం. చేద్దాం. మీరే హీరో బ్రదర్. సో ప్లీజ్ వెల్కమ్ టు సుమన్ టీవీ, అండ్ ప్లీజ్ బి సీటెడ్. దిస్ ఇస్ యువర్ హాట్ సీట్. ఈరోజు అవునా, ఏం జరగబోతుందో, ఏం జరగాలో అది మొత్తం జరిగిపోద్ది ఈరోజు. ఎందుకు ఆలస్యం? స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామా? కొంచెం వాటర్ అయింది బ్రదర్. ఓకే. హాయ్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ నాగరాజ్ అండ్ క్రాక్ కిరణ్. జర్నీ ఇలా అది నేను చెప్పకూడదు, అది మీరు చెప్పాలి. ఎలా ఉన్నారు బ్రో? ఐఎమ్ ఫైన్ బ్రో, సూపర్. సో మన ఫిల్మ్ రిలీజ్ అవుతుంది జూన్ 30th. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. సో అంటే ఆల్మోస్ట్ 1.5 ఇయర్ నుంచి దాన్ని చేస్తున్నాం అనమాట, బికాస్ ఆఫ్ ఒమిక్రాన్. యూనో సెకండ్ వేవ్ లో స్టార్ట్ చేసాం ఒమిక్రాన్, ఆ తర్వాత షూట్ స్టార్ట్ చేసాం. ఓకే, దెన్ రకరకాల ఇష్యూస్ అండ్ సమ్ పర్సనల్ ఇష్యూస్, దానివల్ల మొత్తానికి ఫైనల్లీ రిలీజింగ్ ఆన్ జూన్ 30th. ఒక రకంగా చెప్పాలంటే మన పాత రోజుల్లో విన్నాం, ఒక హీరోకో ఒక యాక్టర్కో ట్యాగ్ లైన్ ఒక సినిమాతో పాటు వస్తే అది జీవితాంతం ఉంటుంది, లేదా క్యారెక్టర్ లైఫ్ లో వాళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉంటుందని చెప్తారు. బట్ మీకేంటో ఈ జనరేషన్ లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో నాగరాజ్ అన్న ఒక నేమ్ ఇప్పటికీ గుర్తుంటుంది. అవును, సుధాకర్ అనే పేరు తర్వాత గుర్తొస్తుంది. అది చాలా తక్కువ మందికి యాక్చువల్లీ. ఆనెస్ట్ గా ఇప్పుడు నాగరాజ్ అని ఎవరిని బయట పిలిచినప్పుడు నేను చూస్తా ఫస్ట్, అంత నాకు నాది నాదే సెకండ్ నేమ్ నాకు అయిపోయింది అన్నమాట. సూపర్ కదా. ఇట్స్ బీన్ 10 ఇయర్స్. ఎస్, బట్ స్టిల్ ఆ క్యారెక్టర్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అండ్ థ్యాంక్స్ టు మా టీవీ ఆల్సో, స్టార్ మూవీస్ ఎక్కువ అది వేస్తుంటారు సినిమా. సో అండ్ ఆఫ్ కోర్స్ శేఖర్ కమల గారి రైటింగ్ యొక్క మహిమ, అది మ్యాజిక్. అది ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటికి ఒకేలాగా ఉన్నారు మీరు. సో మనం ఎప్పుడు కూడా సినిమాలో కరెంట్ గా ఉండాలి కదా బేసికలీ. సో యూ నీడ్ టు స్టే యంగ్ ఫర్ ద క్యారెక్టర్. అండ్ ఇప్పుడు కాంపిటీషన్ తట్టుకోవాలంటే మెయింటైన్ చేయాలి. సో అండ్ ఆఫ్ కోర్స్ జీన్స్. ఓకే, సో అది కథ, కథ వేరే ఉంటుంది. కథ వేరే ఉంటుంది, కథ మామూలుగానే ఉంటుంది, పెద్ద వేరే ఉంటుంది. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది నారాయణ అనుకో ట్రైలర్ అలా చూడగానే. ఓ మై గాడ్,
మనోడు ఏదోసారి భూమి బదులు కొట్టేస్తున్నాడు కొట్టబోతున్నాడు అనిపించింది ఇండస్ట్రీలో చాలా మందికి కూడా. థ్యాంక్ యూ. మీకు ఎలా అనిపించింది ఆ రెస్పాన్స్ చూసింది? రెస్పాన్స్ చాలా బాగుంది. ఈవెన్ టీజర్ రిలీజ్ చేసినప్పుడు కానీ, సాంగ్స్ రిలీజ్ చేసినప్పుడు కానీ, ట్రైలర్స్ కానీ, ఇంటర్నల్ రెస్పాన్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆడియన్స్, మొన్న ఒక టూర్ కూడా వెళ్ళాము. సో మంచి రెస్పాన్స్, డెఫినెట్లీ వెరీ వెల్కమింగ్ రెస్పాన్స్. అండ్ ఫ్యామిలీస్కి ఈ మధ్యకాలంలో ఎలాంటి సినిమాలు లేవు కదా, సో మా ఐడియా కూడా అదే. అన్ని ఓటీటీ వచ్చిన తర్వాత థ్రిల్లర్ జానర్స్, యాక్షన్ ఫిల్మ్స్, డ్రామాస్, ఎమోషనల్ ఇవి ఎక్కువయ్యాయి కదా. సో లైటర్ వెయిన్లో ఒక ఫిల్మ్ చేద్దాం నేను అనుకుంటున్నాను. అదే టైంలో నాకు డైరెక్టర్ అప్రోచ్ అయినప్పుడు దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ఫిల్మ్ ఫర్ మీ, ఓకే, టు గెట్ బ్యాక్ టు ద ఫ్యామిలీస్ అని చేశాను. బట్ రియల్ లైఫ్లో సుధాకర్ కోముకులు ఎలా మాట్లాడాలో, ఎలా చెప్పాలో చెప్పారు ఆడియన్స్కి, బట్ రియల్ లైఫ్లో మా నాగరాజ్ ఎలా చెప్తాడు? అరే మీ ఫ్యామిలీ అందరు మీ దోస్తులతో కలిపి చక్కగా రండి, మంచిగా చూడండి, ఏసీ థియేటర్లో మస్తు ఉంటుంది సినిమా, ఏమంటావు? అర్థమవుతుందా? అరే బతుకుతున్నాం కదా, సాయం చేసుకోద్దాం. అలా నేను నాగరాజరా భాయ్, నాకు నువ్వు చెప్తారా? చెప్పారు కదా, మంచిగా వస్తారు కదా, ఫస్ట్ డే చూస్తారు కదా. బేసికల్గా ఎక్కడ ప్రూఫ్ ఇది ప్రాపర్? నాది యాక్చువల్లీ బోర్న్ అండ్ రైజ్డ్ ఇన్ వైజాగ్. వైజాగ్. బట్ ఇది అక్కడే చదువుకుంటుంది. ఎక్కడ అంటింది? ఇది నాకు అంటలే, నాకు అంటించారు. సో అంటే సెకండ్ చెప్పాను కదా, సెకండ్ లైఫ్ లాగా ఒక శేఖర్ గారి రైటింగ్, శేఖర్ కంబ్లా గారు ఆడిషన్ ప్రాసెస్లోనే మధ్యలో నాకు చెప్పారు అన్నమాట, ఇట్స్ లైక్ తెలంగాణ క్యారెక్టర్ అని. ఫస్ట్ భయపడ్డా, దెన్ కొన్ని సినిమాలు చూసి నేర్చుకొని కొంచెం నా చిన్నప్పటి నుంచి కొంచెం మిమిక్రీ లాంటి ఇమిటేషన్, అంటే యాక్టర్గా ట్రై చేయాలనుకున్నప్పుడు మనం అందరినీ ఇమిటేట్ చేస్తుంటాం కదా జనరల్లీ. ఓకే. సో అట్లా అది కొంచెం హెల్ప్ అయింది నాకు. అండ్ దెన్ ఫస్ట్ నేను ప్రిపేర్ అయ్యాను. ఆడిషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత, సెలెక్ట్ అయిన తర్వాత సూర్య నాకు అసోసియేట్ డైరెక్టర్ అండ్ డైలాగ్స్ ఫర్ ద ఫిల్మ్ అవన్నీ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇంకా ఆటోమేటిక్గా ఆ స్లాంగ్ ఉంటూ వచ్చింది. అండ్ షూట్ చేస్తున్నప్పుడు కూడా నేను నాగరాజులాగే బిహేవ్ చేసేవాడు మోస్ట్లీ, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అది పద్మారావు నగర్లో అవుతుంది, నార్మల్ కాలనీలోనే, ఏ సెట్స్ అట్లా ఏం లేదు. సో అందరి మధ్యతో అలా మాట్లాడుతూ అలా తిరుగుతూ వాళ్ళతోటి ఐ బిహేవ్ లైక్ నాగరాజ్. సో దట్ ఆల్సో హెల్ప్ మీ అలాట్. సుధాకర్ బేసికల్గా ఇంటర్వ్యూస్ కూడా పెద్దగా ఇవ్వరు కాబట్టి, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎవరికైనా కానీ ఫస్ట్ ఒక ఫ్లాప్ పడ్డా కానీ ఇంకొక హిట్ పడితే అది ఒక కిక్ వస్తుంది. అవును. కానీ ఇండస్ట్రీకి వచ్చి రాగానే రెండు ఫ్లాప్. అది అదే అదే లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అయితే ఒక యావరేజ్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. సో ఒక విచిత్రం కానీ అవి, యా అది నేను లీడ్ రోల్ కాదు కదా, ఆ రెండు మనసుతో అసలు ఫ్లాప్ అయినప్పుడు మీ ఫస్ట్ ఫీలింగ్ ఏంటి? వైజాగ్ వెళ్ళిపోదాం మనకు మనసుతో ఒక సినిమాలో నేను ఫస్ట్ ఇంటర్మీడియట్ ఆ టైంలో నాకు వచ్చింది ఆఫర్ అది. అప్పుడు నాకు అంటే దాన్ని సరదాగా చేశాను అంతే. రోజు ఏదో ఒక షో, డాన్స్ షో చేయడం లేదంటే నేర్పించడం, డాన్స్ పిల్లలకు నేర్పించడం అప్పట్లోనే చేసేవాడిని అవన్నీ. ఆ టైంలో ఆశీర్వాద్ గారి త్రూ ఆయన సినిమాలో ఒక స్పెషల్ సాంగ్, స్పెషల్ సాంగ్ అంతే అది, ఒక రెండు మూడు సీన్లు ఉంటాయి, ఒక సాంగ్ కాలేజ్ సాంగ్, ఫస్ట్ కాలేజ్ సాంగే. నేను డాన్స్ చేసిన తర్వాత ఎక్స్ట్రా సీన్లు రెండు యాడ్ చేశారు నాకు. ఓకే. సో అది చేసి నేను వచ్చేసాను. సో దాని యొక్క హిట్ వస్తే ఎలా ఉంటుందని నాకు తెలియదు, బేసిక్లీ అంత రిజల్ట్స్ మనకు తెలియదు. ఓకే హిట్ వస్తే బాగుండేమో అనుకున్నాను తప్పించి, అగైన్ నా స్టడీస్ అన్ని ఫినిష్ చేసుకుని దెన్ ఎప్పుడైతే నేను మళ్ళీ హైదరాబాద్కి వచ్చానో, జాబ్ పర్పస్, అట్ ద సేమ్ టైం ఇలాంటి ట్రయల్సే నేను యాంకరింగ్ ట్రయల్స్ కూడా చేశాను, అప్పుడు ఒక విచిత్రం నిజంగా ఉండుంటే మా కాంపిటీషన్ భయంకరంగా. సో ఒక విచిత్రం ఫిల్మ్ తేజ గారు సినిమాలో సెలెక్ట్ అయ్యి అది ఆల్మోస్ట్ 40 డేస్ షూట్ చేసి అది వర్కౌట్ అయ్యాలంటే కొంచెం బాధ అనిపించింది. బట్ నాకు జాబ్ చేస్తూ ఉన్నా, సో మేబీ దట్ వాజ్ అ జర్నీ అనుకున్నాం. అయితే అప్పుడు డిఫరెంట్గా ఉండేది చాలా. వన్స్ ద డిజిటల్ ఎరా స్టార్టెడ్, ఇట్స్ వెరీ డిఫరెంట్. ఆపర్చునిటీస్ పెరిగాయి, కాంటెంట్ పెరిగింది, సినిమాలు పెరిగాయి, అన్ని రకరకాల కాంటెంట్స్ ఉన్నాయి కదా, యూట్యూబ్ ఉంది, అప్పుడు అవేం లేవు, ఓన్లీ సినిమా ఒకటే. సో అప్పుడు నేను సరదాగా యూట్యూబ్ వీడియోస్, కవర్ సాంగ్స్ కొత్తగా వచ్చింది యూట్యూబ్, నా ఛానల్ ఎప్పుడు 2004లోనే ఎప్పుడు ఉంది యూట్యూబ్ ఛానల్ నాది. సో అప్పటి నుండి చేస్తూ ఉన్నాం కాబట్టి దట్ వాజ్ ఓకే అనిపించింది, పార్ట్ ఆఫ్ ది గేమ్ అనుకున్నాం. దెన్ వన్స్ లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ తర్వాత, అప్పుడు యాక్చువల్లీ నా రియల్ గేమ్ స్టార్ట్ అయింది. యాక్చువల్లీ లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ తర్వాత నిజంగా లైఫ్ బ్యూటిఫుల్గా ఉందా? బ్యూటిఫుల్గానే ఉంది కానీ పర్సనల్లీ, బట్ కెరియర్ వైజ్ అఫ్ కోర్స్ దే ఇస్ అ స్ట్రగుల్, యూనో ద రియల్ స్ట్రగుల్ స్టార్టెడ్ ఆఫ్టర్ లైఫ్ ఈస్ బ్యూటిఫుల్. ఈ సినిమా తర్వాత మళ్ళీ ఆంధ్ర ఉపేంద్ర అంటే ఏంటి చూపిస్తారు? ఉపేంద్ర గారు యాక్చువల్లీ నేను ఉపేంద్ర గారు పెద్ద ఫ్యాన్ని. ఆయన కన్నడ ఉపేంద్ర, ఇక్కడ ఆంధ్ర ఉపేంద్ర. సో ఈవెన్ ఆయన కలిసిన కూడా ఒక ఫంక్షన్లో వన్ ఆఫ్ ది గెస్ట్ అనమాట నేను, అప్పుడు నువ్వుతోపుర టైంలో, అప్పుడు కూడా నేను ఇదే హెయిర్ స్టైల్ ఉన్నా, ఆయన కూడా అదే హెయిర్ స్టైల్లో ఉన్నారు. సో దట్ వాస్ ఎ మెమరబుల్ మూమెంట్. నేను చేసిన ఇంటర్వ్యూ ఆయనతో కూడా. ఓకే, వెరీ నైస్ పర్సన్. నేను ముందు కూడా స్క్రీన్ మీద చూసిన ఉపేంద్ర గారికి, ఆఫ్ స్క్రీన్ ఉపేంద్ర గారికి అస్సలు తేడా ఉండదు. వెరీ వెరీ సాఫ్ట్ సాఫ్ట్, చాలా బాగా మాట్లాడతారు. మేము ముందు కూడా కలిసాం యాక్చువల్లీ, బిఫోర్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఏదో ఒక వీడియో ఒకటి చేద్దాం అనుకున్నాను నేను మా ఫ్రెండ్, అప్పుడు ఆయన వెళ్ళి కలిసాం బెంగళూరులో. ఓకే.
సో రెగ్యులర్గా చేసే ప్యాటర్న్ ఇంటర్వ్యూ కాబట్టి మీకు సంబంధించిన కొన్ని పిక్చర్స్ ఇక్కడ చూపిస్తాను. ఓకే, డైరెక్ట్ ఇంటర్వ్యూ అయినట్టు ఉంటుంది, మనం కూడా చాలా రీకలెక్ట్ చేసుకోవచ్చు కూడా. డన్, కూర్చోబెట్టి మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చదువుకున్నారు, అవునా రీసెర్చ్ చేసి పాస్ అయ్యారా, ఇవన్నీ వద్దు ఇంకా. యాక్చువల్ నాకు నువ్వు యాక్టర్గా తెలుసు నాకు, అంటే లైక్ ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ నుంచి ఐ థింక్ యూఆర్ డూయింగ్ హోస్టింగ్ కదా. అవును, దానికన్నా ముందు నుంచి నాకు తెలుసు యాజ్ అన్ యాక్టర్ యూఆర్ ట్రైయింగ్ యాజ్ అన్ యాక్టర్ అనిపిస్తుంది. బట్ వెరీ హ్యాపీ ఫర్ యూ, యు నో ఇంత సక్సెస్ఫుల్ గా, అండ్ యు బీన్ లెర్నింగ్ చేంజింగ్ యువర్ సెల్ఫ్, అండ్ రైట్ నౌ చాలా మంచి పేరు ఉంది మీకు. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. థాంక్యూ సో మచ్. మా టీమ్ అంతా ఇది ఎవ్రీ దసరాకి మా ఫాదర్ తీసుకెళ్లేవారు మా ముగ్గురిని. ఓకే, సో వైజాగ్ లో విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ లో మా ఫాదర్ పనిచేసేవారు. సో ఎవ్రీ దసరాకి చాలా బాగా చేస్తారనమాట, అక్కడ ఒక్కొక్క సెక్షన్ వాళ్ళు పెడతారు బేసికలీ. అప్పుడు తీసుకెళ్ళినప్పుడు ఫోటో ఇది. ముగ్గురు బ్రదర్స్ ఆ మీరు? ఆ మా అన్నయ్య, మా తమ్ముడు, నేను. మీరు ఎక్కడ ఉన్నారు దీంట్లో? నేను లెఫ్ట్. వైట్ షర్టా? పింక్, పింక్ టైప్, పింక్ అండ్ వైట్. అది మీరా? ఎక్కడ పోయిట్లో ఉపేంద్రాకి అప్పుడు? ఇప్పుడు ఈ లాస్ట్ అతను ఏం చేస్తున్నారు? మా బ్రదర్ యుఎస్ లో ఉన్నారు రైట్ నౌ. ఓకే, అమెజాన్ లో పనిచేస్తారు. ఓకే, ప్రాజెక్ట్ మేనేజర్. మిడిల్ లో బుడ్డోడు? మా తమ్ముడు ఇప్పుడు తను కూడా పెప్సీ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇప్పుడు తను కూడా మంచి మేనేజర్ రోల్ లో ఉన్నాడు. ఓకే, తను కూడా ఇంజనీరింగ్ అండ్ ఎంబీఏ చేశాడు. సో మనకు ఒక్కరికే ఇండస్ట్రీ వచ్చింది. ముందు నుండి ఇంట్రెస్ట్ నాకు ఉండేది. ఓకే, సో మా అన్నయ్య కొంచెం ఉండేది, బట్ మా అన్నయ్య ఆర్ట్స్ ఇలాంటి క్రాఫ్ట్ వర్క్ ఇట్లాంటి ఎక్కువ మోర్ ఇంట్రెస్టెడ్. బేసికల్లీ పర్ఫార్మింగ్ ఆర్ట్స్, ఈస్ట్ వెస్ట్ వైజాగ్ వాళ్ళకి ఉంటుంది అది, అప్పట్లో బాగా ఉండేది అందరికి. అండ్ మై ఫాదర్ వాజ్ థియేటర్ ఆర్టిస్ట్ అండ్ ఈజ్ లైక్ ఆల్రౌండర్ అనమాట. బొమ్మలు వేస్తారు, క్రాఫ్ట్ వర్క్ చేస్తారు, అట్ట ముక్కలతో ఆటలతో బొమ్మలు అవన్నీ తయారు చేస్తారు, కార్పెంటరీ చేస్తారు, టైలరింగ్ చేస్తారు, స్టేజ్ ఆర్టిస్ట్. సో ఈస్ మల్టీ టాలెంటెడ్. సో మేబీ అక్కడ నుంచే వచ్చింది నాకు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నారు డాడీ? ఫాదర్ లాస్ట్ ఇయరే చనిపోయారు, ఆగస్ట్ 25th. సో వెరీ సారీ. నెక్స్ట్ పిక్చర్. ఇప్పుడు ముగ్గురులో ఎవరు అందంగా ఉన్నారు మీ ముగ్గురులో? యాక్చువల్ మా అన్నయ్య అన్ని ఫీచర్స్ కరెక్ట్. ఆయన ఇండస్ట్రీకి రావాల్సింది అయితే. అదే అంటే ఫీచర్స్ కళ్ళు మురళీకృష్ణ. మురళీకృష్ణ గారు మీరు ఇండస్ట్రీకి రండి. ఓకే, నెక్స్ట్ పిక్చర్. ఎస్, మనం కొన్ని వద్దనుకున్నా ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ హిమ్. సో ఎందుకంటే మనం ఇప్పుడు స్కూల్లో కానీ ఏదైనా కాలేజ్లో జాయిన్ అయినప్పుడు మన జూనియర్స్ ఉంటారు కదా, మనకన్నా జూనియర్ మనకి చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సో ఒక 1 or 2 years జర్నీ ఉంటుంది, తర్వాత వాళ్ళు ఎప్పుడు లైఫ్లో విడిపోయి ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు సక్సెస్ అయినప్పుడు మనకు ఒక హ్యాపీనెస్ వస్తుంది కదా, అలాంటి కైండ్ ఆఫ్ హ్యాపీనెస్. ఈజ్ లైక్ మై బ్రదర్ అనమాట, నేను అలాగే తన్ని ఫీల్ అవుతానే ట్రీట్ చేస్తాను. ఎలా మీ ఇద్దరికి జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది? లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ షూట్లో లైక్ ఆడిషన్స్ అయిపోయిన తర్వాత వెన్ వీ గాట్ సెలెక్టెడ్, నేను యుఎస్ నుంచి వచ్చా. సో ఫస్ట్ రోజు నేను వెళ్ళి కూర్చున్నాను ఈవినింగ్ అనుకుంటే, ఈవినింగ్ 5 o'clock అలా పిలిచారు. అప్పుడు వెంటనే నేను ఎంటర్ అయ్యాడు, ఇట్లా నన్ను చూసాడు, నేను ఎంత జుట్టు ఉంది, హాయ్ బ్రదర్ హాయ్ బ్రదర్. సో ఫస్ట్ ఆర్టిస్ట్ నేను కలిసింది లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ సెట్లో తన్నే, అదర్ దాన్ ఏ యాక్టర్ కలలేదు నాకు, లీడ్ యాక్టర్స్ అనేది ఫస్ట్ కలిసిన యాక్టర్ తనే. హాయ్ బ్రదర్ అనుకున్నాను, నేను చూశాను ఓకే మనోడు కూడా ఇంకో హీరో ఏమో అనుకున్నాను నేను, వెరీ హ్యాండ్సమ్ ఉన్నాడు, మీరు కూడా హీరో అంటే ఇంకా తెలియదు అన్నాడు అనమాట. సో యాక్చువల్ నాకు కూడా తెలియదు ఆ టైంకి. ఓకే, అక్కడ ఫోటో ఉంది, ఈ ముగ్గురులో మీరు అవ్వచ్చు అని సమ్ పోస్టర్ అలాంటిది ఉంది. సో అది నేనా కాదా అని సెలెక్ట్ చేశారు, స్టిల్ డౌట్ ఉంటుంది కదా. సో అట్లా ఉండింది. ఆ తర్వాత ఒక 4-5 days తర్వాత ఒక్కొక్కరు రావడం మొదలుపెట్టారు, నవీన్, అభిజిత్, కౌశిక్ వీళ్ళందరూ. దెన్ అప్పుడు తెలిసింది ఒక నాగరాజ్. సో 3 leads ఉంటారు, వీళ్ళు వేరే గోల్డ్ ఫేజ్లు ఉంటారు. అప్పుడు అందంగా ఉన్న వాళ్ళు కాకుండా మీరు హీరో అయినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అదేనండి, బేసిక్లీ అదే క్యారెక్టర్ పరంగా తీసుకుంటారు కదా శేఖర్ గారు. సో అట్లా అనిపించింది. బట్ చాలా యంగ్ అండ్ తమ్ముళ్ళగా నేను ట్రీట్ చేసేవాడిని. సో ఈ వాజ్ ఆల్సో కైండ్ ఆఫ్ లెర్నింగ్ అట్లా ఉండే. తను అప్పుడు ఒక ఫిల్మ్ చేసిండు ఇలా, మేము అందరూ కలిసి దానికి వెళ్ళాం రిలీజ్ అప్పుడు థియేటర్కి వెళ్ళాం. నేను చాలా తర్వాత చాలా సినిమాలు చాలా డిస్కషన్స్ విజయకాంత్ యంగరా లేకపోతే ఎల్డరా నా తమ్ముళ్ళగా చెప్తున్నా. ఓకే, ఇప్పటికి అదే బాండింగ్ ఉందా ఇద్దరికి? డెఫినెట్లీ బాండింగ్. బట్ సుధాకర్ గారు ఒక టైంలో ఎందుకో మీడియా మీద సీరియస్ అయ్యారు. ఎవరు? మీరు? నేను సీరియస్? నేనేం సీరియస్? నేను అంటే బిజీకి నేనే ఫుడ్ పెట్టాను అనే ఒక కాంట్రవర్సీ ఏదో అయింది. మీ కాదు కదా, ఏం అవ్వలేదు, ఈ మధ్య చదివినట్టున్నారు బేసికలీ. లేదు, నేను ఈ ఫంక్షన్ అయిన తర్వాత చాలామంది రాశారు. సో హీ స్పోక్ నైస్లీ అబౌట్ మీ,
నేను ఫోటో షూట్ చేశాను అవన్నీ చెప్తే దాన్ని వేరే విధంగా రాశారు బేసికలీ. సో అదంతా రాంగ్ అని చెప్పా, ఎక్కడో సీరియస్ అవ్వలేదు అది, అది కూడా మళ్ళీ క్యాప్షన్ వేరే రాశారు. నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశా, ఓకే దాన్ని మీడియామే సీరియస్, మీడియామే ఎందుకు సీరియస్ అవుతామండి, సీరియస్ అయితే ఉండగలవా అంటే. యాక్చువల్లీ టాక్సీ వాళ్ళ కూడా చేయాల్సింది సుధాకర్, కానీ వేరే పరిస్థితుల వల్ల విజయ్ దేవరకొండ చేశాడు. సి అట్లా కాదు, బేసికలీ టాక్సీ వాళ్ళ రిలీజ్ అయిన 2-3 ఇయర్స్ బిఫోర్ దట్ గై టోల్డ్ మీ దట్ స్టోరీ. అప్పుడు చాలా చిన్నగా ఉండేది ఆ సినిమా, ఆ తర్వాత అది పెద్ద పెద్దగా అయింది. సో అది కామన్ జరుగుతూ ఉంటాయి, వాళ్ళు అప్రోచ్ అవుతుంటారు, ఎవరు సక్సెస్లో ఉన్నారో కైండ్ ఆఫ్ యూనో ప్రొడక్షన్ కంపెనీ కూడా చూస్తుంది కదా లేటెస్ట్ ఎవరు ఉన్నారు. సో అట్లా వెళ్ళింది. ఆ టైంలో నాకు చెప్పినప్పుడు ప్రొడ్యూసర్స్ ఎవరు లేరు. ఒక మంచి మెమరబుల్ మూమెంట్ విత్ విజయ్ దేవరకొండ అంటే ఏం చెప్తారు? అదే అక్కడ మా లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ షూటింగ్ స్పాట్లో ఉన్నప్పుడు మేము అంతా కలిసి 1 ఇయర్ తిరిగి ఉన్నాం కదా. సో అప్పుడు మైసూర్లో షూట్ చేసాం మేము, బెలక్వాడ్ అనే ప్లేస్లో ఒక 1 వీక్ ఉన్నాం. దట్ వాజ్ ద లాస్ట్ షూట్ అనమాట అందరూ కలిసి. ఆ తర్వాత ఒక సాంగ్ షూట్ చేశారు. ఆ టైంలో తను అందరికీ కిక్ బాక్సింగ్ నేర్పించేవాడు. సో ముందు నుంచే తన కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్ ఉందనమాట. సో ఈవినింగ్ షూట్ అంతా అయిపోయిందో అందరూ ఎక్సర్సైజ్ చేసి తన కిక్స్ అయి నేర్పించేవాడు. నేర్పించిన తర్వాత నేర్చుకున్నా తెలుసా నాకు సరిరాదు, మనోడు బాగా చేస్తాడు రివర్స్ కిక్లు అవన్నీ చేస్తాడు. సో అది ఎప్పుడు బయటకు వస్తుంది అనుకో, రియల్ లైఫ్ లోనా రియల్ లైఫ్ లో కూడా కిక్లు ఉంది అక్కడ లేదు అది మనకు తెలియదు. ప్రాక్టీసే మనం ఎప్పుడు కూడా యాక్టర్స్ ఎప్పుడు కూడా రియల్ లైఫ్ లో చేయడానికి ఒప్పుకోరా, ఓన్లీ సినిమాటిక్ యాక్టింగ్. అవతల తగలకపోయినా పర్లేదు, అది కనిపించాలి అంతే కెమెరాకి. ఓకే, ఎందుకంటే దెబ్బలు తగిలితే మళ్ళీ మనకు ప్రాబ్లం కదా. బ్రదర్ చూపించారా నారాయణ అండ్ ఒక్క? తనకి ఇంకా చూపించలేదు, ట్రైలర్ పంపించాను లాస్ట్ టైం, టీజర్ పంపించాను, ఐ సా ఇట్, బాగుందని చెప్పి. ఫ్లేమ్ పెట్టారా, థమ్స్అప్ పెట్టారా? థమ్స్అప్ ఉంటుంది, ఒక హగ్ సింబల్ లాంటిది ఒకటి పంపిస్తూ ఉంటాడు. అంతేనా? సూపర్. నెక్స్ట్ పిక్చర్ కిరణ్. సో ఇది నాకు యాక్చువల్లీ సర్ప్రైజ్. యాక్చువల్లీ అంటే నేను క్యారెక్టర్స్ చేయాలనుకోలేదు బేసికలీ ముందు నుంచి కూడా. సో ఫిల్మ్స్లో వస్తున్నా కూడా ప్రొటాగనిస్ట్ రోల్సే చేయాలని ఐ యూస్ టు స్టే. ఒక్కొక్కసారి ఈవెన్ ఇద్దరు ఫిల్మ్స్ ఆర్ ముగ్గురు ఫిల్మ్స్ కూడా చేయదలుచుకోలేదు. కానీ గ్యాప్ వస్తున్న కొద్దీ, కొంచెం లేట్ అవుతున్నాయి ఫిల్మ్స్ అన్నప్పుడు యూ హ్యావ్ టు స్టే ఇన్ ద స్టే కరెంట్ కాబట్టి ముందులే మంచి కాలం ముందు ముందునా కానీ కుందన బొమ్మ చేశారు. ఆ తర్వాత నూతోప్ర ఫిల్మ్ చేశారు, దట్స్ సోలో లీడ్, కంప్లీట్ సోలో లీడ్ ఫిల్మ్. అది అయిపోయిన తర్వాత అప్పుడు అది కూడా అంటే బాగానే బాగుంటుంది సినిమా, బాగుంటుంది రివ్యూస్ బాగున్నాయి, ఓటీటీస్లో చాలా బాగా వెళ్ళింది, బట్ రిలీజ్ టైం కొంచెం యూనో కరెక్ట్గా జరగలేదు. సో కొంచెం చిన్న డిసప్పాయింట్మెంట్ ఉండింది ఆ టైంలో. ఓకే మేబీ ఏదైనా చేంజ్ చేయాలేమో కెరియర్ పాత్, కైండ్ ఆఫ్ ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్న టైంలో నాకు రాజా విక్రమార్క ఫిల్ము మా ఫ్రెండ్ శ్రీ సార్ తను చెప్పాడు, ఒక ఏసీపీ రోల్ ఉంటుంది నీకు తెలుసు, నాకు తెలుసు స్టోరీ అంతా, అది చేయంటే అబ్బా మళ్ళీ ఇప్పుడు క్యారెక్టర్ అంటే ఇది అంటే చెయ్యి బాగుంటుంది, విల్ షో ఏ డిఫరెంట్ సుధాకర్ ది ఆడియన్స్, చేయొచ్చు అనుకున్నా. సో సరే ఆ టైంలో నేను ఆ షూటింగ్కి వెళ్ళబోతున్నాను. కరెక్ట్గా అదే టైంలో కాల్ వచ్చింది నాకు, చేసి బ్రదర్ ఇలాగా గోపిచంద్ గారు కాల్ చేశారు, ఒక ఏసీ కానిస్టేబుల్ రోల్ అనుకుంటున్నాను నువ్వు చేస్తే బాగుంటుంది అన్నారు. సార్ ఇప్పుడే ఒక పోలీస్ రోల్ చేస్తున్నాను సార్, ఏసీపీ రోల్. మళ్ళీ అంటే లేదు లేదు బాగుంటుంది ఒకసారి రా అన్నారు. బట్ వెళ్ళి కలిసిన తర్వాత చెప్పారు, ఇది సినిమా ఏంటంటే కానిస్టేబుల్ని చంపేస్తే హీరో తీసుకునే రివెంజ్ అదే కదా అని చెప్పారు. అయినా మనం ఎందుకు కొంచెం నమ్మలేదు, నేను అలా చెప్తారు కానీ నెక్స్ట్ ఎలా ఉంటుందో తెలియదు అనుకున్నాను. బిస్కెట్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళీ కాల్ చేసి ఒకసారి సెట్కి వస్తావు అన్నారు. అక్కడ చాలా దూరం మన ఓల్డ్ సిటీ వైపు ఎక్కడ షూట్ చేస్తుంటే బస్ డిపోలో, దాని అక్కడ రవితేజ గారు ఉన్నారు, రవితేజ గారు ఉన్నారు అండ్ ఫైట్ మాస్టర్స్ వీళ్ళిద్దరు ఉన్నారనమాట. సో వాళ్ళు చూసి బాగుంటుంది మనోడు అయితే బాగుంటుందని. సో దేవర్ డిస్కసింగ్ దేవ్ అప్పుడు అనిపించింది ఒక చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ దాన్ని, మనోడు చేస్తాడా ఓకే అని రవితేజ గారు అన్నారు. సో రవితేజ గారిని ముందు 2-3 సార్లు కలిసినా సరే ఫస్ట్ టైం అలా ఎక్కువసేపు మాట్లాడి స్పెండ్ చేయడం అనేది అప్పుడే అనమాట. సో చాలా బాగా అనిపించింది. సో రిసీవ్డ్ మీ వెరీ వెల్ అండ్ ఈ వీళ్ళు కూడా చెప్పాను, బ్రదర్ మరి మీకు ఫిజికల్గా ఇది అంటే నాకు కొంచెం నీ ఇష్యూ ముందే ఉండి లేట్ అయింది సార్, ఇప్పుడిప్పుడే సెట్ చేసుకుంటున్నాను సార్, మళ్ళీ ప్రాబ్లం అవుతుందేమో పరిగెట్టాలంటే ఏం కాదమ్మా మనం ప్లాన్ చేద్దాం రోప్స్ అవన్నీ యూస్ అన్నారు. సరే మళ్ళీ డిసైడ్ చేసుకుంటాను, మళ్ళీ అగైన్ నేను గ్యాప్ తీసుకున్నా, మళ్ళీ కాల్ చేశారు గోపిచంద్ గారు, బ్రదర్ ఇది హీరోలు చేసేవాళ్ళు చేయాలి, నా క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేయొద్దు అని చెప్పి బాగుంటుంది అంటే దెన్ ఓకే 1 ఫైన్. సడన్లీ ఐ టుక్ ది డెసిషన్ అండ్ చేశాను. సో నాకు కానిస్టేబుల్ క్యారెక్టర్ చేస్తాను, ఏసీపీ రోల్, రెండు వేరియేషన్స్ ఆడియన్స్కి చూపించవచ్చు అండ్ రెండు ఒకే టైంలో రిలీజ్ అవ్వాల్సిన ఫిల్మ్స్ అనమాట. బట్ రిలీజ్ డిలే అయిన తర్వాత డిలే అయింది బికాస్ ఆఫ్ కోవిడ్, కానీ
అంటే టు బి ఫ్రాంక్ మాట్లాడుకోవాలి అంటే ఏ ఆర్టిస్ట్ కైనా కానీ గ్రాఫ్ అప్ అండ్ డౌన్ ఉంటారు, అది కామన్. అది మెగాస్టార్కైనా పవర్ స్టార్కైనా సూపర్ స్టార్కైనా కానీ అది చూడాల్సిందే, తప్పదు. అది అలాంటిది ఒక హీరోగా ఉన్న, ఒక హీరో ఇమేజ్ ఉన్న సుధాకర్ ఒక కానిస్టేబుల్ రోల్ మనల్ని మనం తగ్గించుకున్నట్టు ఉంటుంది స్క్రీన్ మీద కనిపిస్తే. ఆడియన్స్ యాక్సెప్టెన్సీ ఉంటుందా ఉండదా, తర్వాత డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ ఆలోచించే వాళ్ళు ఏముందులే సుధాకర్ చిన్న చిన్న రోల్స్ చేసుకుంటున్నాడు అనేది కూడా వెళ్ళిపోతుంది. అది మనం తీసుకెళ్లాల్సిన పని లేదు, వాళ్ళు ఇమాజినేషన్ చేసేసుకుంటారు ఆటోమేటిక్గా. అదేమన్నా మీ కెరీర్ మైనస్ అయిందా? మైనస్ అవ్వలేదు, అసలు అవ్వలేదు. అదే చెప్తున్నా కదా, సో క్రాక్ ఆ సినిమా చేసి వన్స్ నేను డిసైడ్ అయిన తర్వాత ఐ విల్ గివ్ మై 100%. సో అది చేశాను. సో నేను బేసికలీ కాళ్ళకి అన్ని కట్టుకొని కొంచెం జాగ్రత్తగా పరిగెట్టడం అన్నీ ఉంటాయి కదా, బురదలో పడడం చేయడం అంతా ఉంటుంది. నైట్ షూట్లు చేసాం 3-4 డేస్. అండ్ రామలక్ష్మణ్ మాస్టర్ గారు చాలా అప్రిషియేట్ చేశారు, మేము ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా నువ్వు ఎంతలా చేస్తావు కష్టపడతా అనుకున్నారు. సో అయితే ఇలా ఎక్కినప్పుడు 10 మంది లాగుతారు, సడన్గా లాగినప్పుడు నాకు ఇక్కడ క్రాక్ అయింది. యాక్చువల్లీ క్రాక్ సినిమాలో ఇక్కడ చిన్న జరుగు వచ్చి షోల్డర్ ఇంజురీ అయింది లైట్గా, ఇవన్నీ బాగానే ఉన్నాయి, ఇంజురీ అయింది. సో అన్ఎక్స్పెక్టెడ్గా చాలా జరుగుతుంటాయి. అయినా కూడా నెక్స్ట్ బురదలో పడే సన్నివేశం ఉంటుంది, బురదలో చనిపోయిన తర్వాత షార్ట్స్ ఉంటాయి కదా, ఒక 5-6 అవర్స్ నేను ఎండలో అలాగే పడుకొని చేశాను అనమాట. సో కంప్లీట్ డెఫినెట్లీ 100% డెడికేషన్తో చేశాను. సో ఆ టైంలో ఈయన కూడా చాలా మైక్లో మాట్లాడి క్లాప్స్ కొట్టి అందరూ మొత్తం స్టాండింగ్ ఓవేషన్ అనమాట, అది అయిపోగానే షార్ట్. సో అది చాలా బాగా అనిపించింది. దెన్ ఆఫ్టర్ సినిమా అయిన తర్వాత బట్ స్టిల్ మనం ఎడిటింగ్ టేబుల్ వచ్చేంత వరకు మనకు తెలియదు. ఆ లాస్ట్ డే షూట్కి సినిమా రిలీజ్కి ఆల్మోస్ట్ 8-9 మంత్స్ డిఫరెన్స్ ఉంది. సో ఎప్పుడైతే థియేటర్లో చూసామో ఆ రెస్పాన్స్ అసలు అమేజింగ్ అనిపించింది అనమాట. లాస్ట్లో కూడా ఆయన చంపుతున్నప్పుడు మళ్ళీ నా షార్ట్స్ పడ్డం. సో ఇట్స్ వెరీ వెరీ క్రిటికల్ క్యారెక్టర్. అట్ ద సేమ్ టైం మీమ్స్ అన్నీ కూడా నా మీద వచ్చాయి, చాలా వచ్చాయి క్రాక్ మీమ్స్. బట్ వన్స్ సినిమా రిలీజ్ అయిన తర్వాత స్టైలిస్ట్ మెగా పవర్ స్టార్ పవర్ స్టార్ సూపర్ స్టార్ రెబల్ స్టార్ న్యాచురల్ స్టార్ ప్రతి మూవీలో కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ వచ్చిన కానీ యాక్సెప్ట్ చేయలేదు. 2-3 వచ్చాయి రోల్స్, హీరోగానే చెయ్యాలి అని ఒక అంబిషన్ ఉంది కాబట్టి నో చెప్పారు. 2-3 వచ్చాయి. అదే నేను చెప్తున్నాను కదా, మనం ఒకసారి ఒక ఇచ్చిన తర్వాత వీ హ్యావ్ టు బ్రేక్ అవర్ ఓన్, అదర్వైజ్ ఇండస్ట్రీ విల్ టైప్ కాస్ట్ యూ. మనం చేస్తున్న కొద్ది వాళ్ళు కూడా వేస్తారు, ఒక ఏం చేస్తున్నాడు కదా. సో మనమే బ్రేక్ చేసుకోవాలి, అది నా బాధ్యత. సో నేను నెక్స్ట్ ఓకే ఒక ఇచ్చిన ఆడియన్స్కి ఆల్రెడీ మళ్ళీ కనెక్ట్ అయ్యాము కదా, రీకనెక్ట్ అయ్యాము. దానికన్నా ముందే చిరంజీవి గారు సాంగ్ ఒకటి చేశారు, అది కూడా వైరల్ అయింది. సో ఆ 2 కనెక్షన్స్ వచ్చాయి కాబట్టి ఓకే నౌ కొంచెం టైం తీసుకుని మళ్ళీ హీరోగా వద్దామని మళ్ళీ ఐ వాజ్ డూయింగ్ దిస్ అనమాట. సూపర్. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా మీరు వచ్చారు, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఆయన వచ్చాడు, ఏం నేర్చుకున్నారు ఆయన దగ్గర నుంచి? ఆయన ఇన్స్పిరేషన్ కొంచెం, ఆయన కూడా కొంచెం లేట్గా వచ్చింది బ్రేక్. సో అదే ఎప్పుడు కూడా లేట్గా కాదు, 50s లో వచ్చింది, 40s 45 మేబీ 35 40 ప్లస్లో వచ్చింది బ్రేక్ ఆయనకి. సో యా ఆబ్వియస్లీ ఆయన ఇన్స్పిరేషన్, అండ్ చిరంజీవి గారు రవితేజ గారు నాకు బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్స్ యాజ్ అన్ యాక్టర్స్. ఓకే, వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్. సూపర్. నాకే కదా ఎనీ యాక్టర్ యూనో మనకి ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్లో అయినా ప్రతి ఒక్కరికి ఆయన వాళ్ళ ఇన్స్పిరేషన్ ఉంటారు. అంటే హీరోయిన్ ఎలా ఉంటారు సెట్లో బేసికల్గా? హీరోయిజం చూపిస్తారా? అసలు చూపారు, దట్స్ వై దే ఆర్ బిగ్ స్టార్స్. అది మనం నేర్చుకోవాలి. సో స్టేయింగ్ హంబుల్, నాకు ఫస్ట్ మెయిన్ శేఖర్ గారి దగ్గర చాలా నేర్చుకున్నాను అది. శేఖర్ కమలా గారు అసలు ఎంత హంబుల్గా ఉంటారంటే ఆయన సినిమా ఒకటే, మిగతా అంతా వెరీ కామన్ పీపుల్ కన్నా దారుణంగా ఉంటాయి ఆయన అనమాట. ఎవరన్నా బండేస్తే వెనకాల ఎక్కేస్తుంటారు, వెళ్ళిపోతుంటారు, అందరితో కలిసి తింటూ ఉంటారు, బాగా మాట్లాడతారు, అందరిని ఈక్వల్ గా చూస్తారు. సో సూపర్. నెక్స్ట్ పిక్చర్ వెంకీ మామా. సో ఇది యాక్చువల్లీ నాకు వెంకటేష్ గారు అంటే విపరీతమైన ఇష్టం. ఓకే, సో నా ఫస్ట్ చిన్నప్పుడు స్కూల్లో డాన్స్ చేసింది ఆయనదే, అటెన్షన్ ఎవ్రీబడి నేను వస్తుంది బీ రెడీ నా సాంగ్, ఆయనది ఫస్ట్ పర్ఫార్మెన్స్ అనమాట నాది. సో అలాగే ఆయన నాకు చాలా ఇష్టం. ఆఫ్ కోర్స్ యూనివర్సల్ హీరో కదా ఆయన. ఐ థింక్ ఏదో ఒక ఫిల్మ్ చిన్న డిస్కషన్ అప్పుడు కలిసా అనమాట, ఇదంతా అదే టైంలో ఆ క్రాక్ కన్నా ముందు జరుగుతున్న టైం, ఇదంతా నారప్ప సినిమా షూటింగ్ టైం. సూపర్. నెక్స్ట్ పిక్చర్ గురు. అదే గురూజీ ఇంకా చెప్పడానికి ఏముంది, ఇంకా నాకంటూ ఒక ఐడెంటిటీ, సెకండ్ ఐడెంటిటీ క్రియేట్ చేసింది, ఐడెంటిటీ అనుకోవచ్చు నాగరాజ్. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండి నేను ఇంటర్వ్యూ ఇస్తానంటే దానికి ఏకైక కారణం శేఖర్ గారు. అంటే కమలా గారు సినిమాలో చేసిన మ్యాక్సిమం కొంతమంది ఆర్టిస్టులు క్లిక్ అయ్యారు, కొంతమంది ఆర్టిస్టులు ఇంకా ఇప్పటికీ సక్సెస్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నారు. టైసన్ కావచ్చు, మీరు కావచ్చు, ఇంకా ఉన్నారు అభిజిత్,
ఎందుకంటే ఆయన మాకు చాయిస్ అది, మీకు ఏది ఇష్టమో మీకు తెలుస్తుంది కానీ నాకు ఎట్లా తెలుస్తుంది అంటారు. చిన్న సజెషన్స్ ఉంటాయి. సో నాగరాజ్ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్, యూనో బాయ్ నెక్స్ట్ డోర్ ఇలాంటివి చూస్ చేసుకుని చెప్పారు ముందు. సో అటువంటివి ఆబ్వియస్లీ నేను కూడా. సార్ చూసారా నారాయణ అనుకో ట్రైలర్? టీజర్ ఆయనే రిలీజ్ చేశారు, ట్రైలర్ ఇంకా చూడలేదు, నేను పంపించలేదు. సో బిజీగా ఉన్నారు అన్నమాట రైటింగ్ లో. సో అందుకని నేను ఎక్కువ డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. టీజర్ వచ్చారు, రిలీజ్ చేశారు. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. సో పంపిస్తా. నెక్స్ట్ పిక్చర్ చేస్తున్నారు. అండ్ ఆమని గారు సెకండ్ ఇన్నింగ్స్ లో అన్ని కూడా కొంచెం ఏడుపు సోబర్ అట్లా చేస్తున్నారు కదా, ఇందులో మంచి ఫన్ ఉంటుంది కనిపిస్తుంది మాకు కూడా. అండ్ ఆవిడ ఇంత బాగా మాట్లాడతారు, ఇంత డౌన్ టు ఎర్త్ ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలే. మనం ఎన్నో పెద్ద పెద్ద డైరెక్టర్స్, పెద్ద పెద్ద యాక్టర్స్ హీరోస్ తో చేశారు కదా, కొంచెమైనా ఉంటదేమో, కొంచెం ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారనుకున్నాం కానీ అసలు షీ వాస్ ఎక్స్ట్రీమ్లీ సూపర్ అన్నమాట. అసలు చిన్నపిల్లలాగా ఉంటారు ఆవిడ సెట్ లో. ఓకే, నెక్స్ట్ పిక్చర్ ఉన్నాడు కాబట్టి కొంచెం ఆ బిజీ ఉంది. ఇంకా షీఈస్ మై లైఫ్ లైన్. ఎండ్ సపోర్ట్ పిల్లర్ అంటే వైఫ్ అని చెప్తారా? అంతే కదా, 10 ఇయర్స్ నుంచి అఫ్ కోర్స్ యూనో కొంచెం అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా సరే బ్యాకింగ్ అప్ అంటే సో తనే ఆబ్వియస్లీ. అండ్ ఎందుకంటే తనకు కూడా షీఈస్ డూయింగ్ హర్ ఐటీ జాబ్ చేసినప్పుడు కూడా, సో ఐ థాట్ మేబీ తనకు కూడా స్పేస్ ఇవ్వాలని. లవ్ మ్యారేజ్? ఓకే. వీ యూస్ టు వర్క్ ఫర్ అ కంపెనీ కాల్డ్ డెల్ అనమాట. ఓ, ఇద్దరు. అక్కడ మేము డ్యాన్స్ ఏదో చేస్తున్నప్పుడు, ఒక డ్యాన్స్ ఉంటుంది కదా కాలేజ్ మన ఆఫీసెస్లో, అప్పుడు చేసాం, ఇద్దరు కలిసి చేసాం, అలా పరిచయం. ఫస్ట్ మీరు ఫస్ట్ వచ్చేసారా లేకపోతే? ఫస్ట్ అదే, నేను మెసేజ్ లో నేనే పులిహోర కలిపడానికి ట్రై చేశాను. అంటే నాట్ లైక్ ఇన్ ఎ బ్యాడ్ వే, బాగా చేశారు అది అని చెప్పాను అనమాట. ఆ తర్వాత ఒక 6 to 1 month, 1 year తర్వాత వి స్టార్టెడ్ సీయింగ్ ఈచ్ అదర్. ఓకే, అప్పుడు గట్టి పులిహోర కలిపారు. సో మన సైడ్ నుంచి అయితే ఇనిషియల్లీ నా సైడ్ నుంచి ఒక బాబు కదా. సూపర్. నేమ్ ఏంటి? రుద్ర. రుద్ర, సూపర్. నెక్స్ట్. సో దిస్ ఇస్ ఇది డ్రీమ్ కమ్ ట్రూ అంటాం కదా. అసలు ఎవరు ఏ ప్రతి టెక్నీషియన్ కి, ప్రతి ఆర్టిస్ట్ కి ఒక మూమెంట్. చిరంజీవి గారు మీద చేసి ఒక ఫోటో దిగాలి. నీ కూడా అలాగే ఉంటది ఒక ఫోటో నీ వాట్సాప్ డిపి. నా డిపి అది, డిపి అది 5 years నుంచి. సో యా, ఇట్స్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్, నెవర్ ఎక్స్పెక్టెడ్. సో అదే, ముందు మనం చేసిన యూనో కష్టం అవ్వచ్చు, మన ఆస్పిరేషన్స్ మనం అనుకుంటాం గట్టిగా ఏదైనా అనుకున్నప్పుడు జరుగుతుంది, వెంటనే జరుగుతుంది, ఏదో టైంలో జరుగుతుంది. సో ఇలా జరుగుతుంది నేను అనుకోలేదు, అది జరిగింది. నేను ఏమనుకున్నానంటే ఏదైనా షోస్లో, ఫిల్మ్ఫేర్ షోస్ ఆర్ ఏదైనా షోస్లో డాన్స్ పర్ఫార్మెన్స్ చేసినప్పుడు, ఆయన గెస్ట్గా వచ్చినప్పుడు ఆయన ముందు చేయాలనేది నా కోరిక. సో అది జరగలేదు. అదేదో యుఎస్లో చేసి, ఆయన యుఎస్లో చేసి అది జరిగింది. ఆయనకి చెప్పే కూడా ఆ విషయం చెప్తే ఒకసారి కదా, 2-3 సార్లు చేసినట్టే అనుకో అన్నారు అనమాట ఆయన. ఆయన ఇచ్చిన మంచి కాంప్లిమెంట్ లైఫ్ కి యూజ్ అయ్యేది మీ లైఫ్ కి, మీ పర్సనల్ లైఫ్ కి, ప్రొఫెషనల్ లైఫ్ కంటే ఏమని చెప్తారు? అదే ఒకటి, ఎన్సైక్లోపీడియా అని చెప్తారు అందరు ఆయన్ని. ఆయన చెప్పారు అదే నాకు, నేను చెప్పాను అన్నమాట, నాకు సార్ ఇలా స్టార్ట్ చేశాను నేను ఫస్ట్ కొరియోగ్రఫీ ఫోటోగ్రఫీ అని చేస్తున్నాను. ఓకే, ఇన్ని ఎందుకు చేస్తున్నా అంటే, ఓకే చూసారు నా సాంగ్స్ కానీ నా ఫొటోస్ కొన్ని చూసారు, ఓకే యూఆర్ మల్టీ ఫ్యాసెటెడ్ గా ఉన్నావు, సో ఇలాగే ఫాలో అవ్వు అండ్ డెఫినెట్లీ నా సినిమాలో కూడా ఏదైనా వస్తే అవకాశం మంచిది ఇస్తే అప్పుడు కూడా నీకు లభిస్తుంది, చూద్దాం. అది ఇప్పుడున్న ఫిల్మ్స్ లో అయితే అన్ని అయిపోయాయి, అప్పటికి ఆల్రెడీ సత్యదేవ్ క్యాస్టింగ్ అయిపోయింది. సో చూద్దాం, సో డెఫినెట్లీ వెయిటింగ్ ఫర్ ఆపర్చునిటీ విత్ నెక్స్ట్ పిక్చర్ లో సుధాకర్ కుమ్ముకుల విత్ మెగాస్టార్ కాంబినేషన్ చూడాలి. అట్లాగే కాంబినేషన్ కాదు, ఎనీ రోల్ చైల్డ్ దాన్నే ఉంది, ఎక్స్పెక్ట్ చేయొచ్చు కూడా. సత్యదేవ్ గారిని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు గాడ్ ఫాదర్ లో విలన్ గా, యాక్సెప్ట్ చేస్తారా లేదా ఆడియన్స్ అని. బట్ వన్స్ స్క్రీన్ మీద సత్యదేవ్ని చూసిన తర్వాత ఓ మై గాడ్, ఎందుకంటే డిసిషన్ అనిపించింది. మెగాస్టార్ గారు ఉంటే ఆ ఎనర్జీ ఆయన ఇస్తారు బేసికలీ, మనకి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది, ఇది వస్తుంది. యా, అమలా గారు అంటే అమ్మాయి. చాలా రోజుల తర్వాత మళ్ళీ అమల గారిని స్క్రీన్ మీదకి తీసుకొచ్చింది శేఖర్ కమల గారు. బట్ ఈ పిక్చర్ తర్వాత అమ్మ విలువ, అమ్మ ప్రేమ,
ఎలా ఉంటుందో కూడా ప్రతి ఒక్క కొడుకు ప్రతి ఒక్క కూతురు తెలుసుకున్నారు. ఎవ్రీ మదర్స్ డేకి ఆ సాంగ్ వేస్తారు అమ్మ అని కొత్తగా మా సినిమాలో. సో షీఈస్ ఎక్స్ట్రీమ్లీ జెన్యున్ పర్సన్, వెరీ హంబుల్. మొన్న ట్రైలర్ కూడా పంపించినప్పుడు చూసి స్మైలీ లాఫింగ్ ఇది పెట్టారు, ఐకాన్ పెట్టారు. ఓకే, సో వెరీ వెరీ ఎంకరేజింగ్ మేడం. నారాయణ అండ్ కోలో అడిగితే అమ్మగా కూడా చేసేవాళ్ళు, చేసేవారు కానీ అదే మేబీ చేసేవారేమో. నెక్స్ట్ టైం మొన్న ఎప్పుడో చూసాను, అంటే నాకు ఎప్పుడు ఏడు క్యారెక్టర్ ఇస్తున్నారు, వేరే కూడా చేస్తే చేస్తా ఫన్నీగా. ఆల్రెడీ శివాల ప్రూవ్డ్ కదా అన్నారు కాబట్టి ఓకే లెట్స్ నెక్స్ట్ ఏదైనా ట్రై చేద్దాం అనుకున్నాను నేను. ఉందిలే మంచికాలం ముందు ముందున టీజర్ కూడా ఆవిడే లాంచ్ చేశారు అడిగితే. సో దట్ వాస్ వెరీ నైస్ ఆఫర్ అన్నమాట. ఎక్కడైనా ఉంటుందా అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ కి? నేను ఒక నాగార్జున గారు వైఫ్, ఇద్దరు హీరోలకు అమ్మ, ఇలా ఉంటుందా సెట్ లో? అసలు అమ్మా అస్సలు సమస్య లేదు. ఆవిడ ఎప్పుడు కూడా పాము బ్లూ క్రాస్ యూనో మెంబర్ ఇది కదా. సో పాము కుక్కలు ఏమైనా కనిపిస్తే అక్కడ దానికుంటే దానికి ఏదో పెడుతూ ఉంటారు. సో షీఈస్ వెరీ హంబుల్ అసలు. సో నెక్స్ట్ పిక్చర్ అమల గారికి మీరు మర్చిపోకుండా ఎప్పుడు ఏడుపు క్యారెక్టర్ కాకుండా అది కాకుండా డెఫినెట్లీ. అమని గారు ఎంత ఫన్ గా ఉన్నారు చూస్తున్నంతసేపు చాలా హ్యాపీ అనిపించింది నాకు కూడా. అమని గారు, దేవి ప్రసాద్ గారు కూడా అవును, ఆయన కూడా అందరూ ఏడుపు ఇట్లా ఇలా చూసి ఏడుపుతుంటారు. ఇందులో ఫుల్ కామెడీ ఉంటుంది అనమాట, చాలా గమ్మత్తుగా ఉంది. ఇప్పటి వరకు నేను చూపించిన పిక్చర్స్ అన్ని ఒక ఎత్తు, ఇప్పుడు ఇంకొక వండర్ఫుల్ వీడియో ఒకటి చూపిస్తాను. రైన్ వేస్తుంది నాకు, నువ్వేం చూపిస్తావు? ఈ షాట్లే మార్చాం. తీసినప్పుడు ఏమనిపించదు? కొరియోగ్రాఫర్ ఎవరు? నేనే, ఇంకెవరు ఉంటారు అక్కడ? ఎవరు ఉంటారు మనకి? నో కొరియోగ్రాఫర్? నో కొరియోగ్రాఫర్ ఆఫ్ కోర్స్. అందులో ఎవరు చేసారు? తారా మాస్టర్ చేసినట్టున్నారు. ఓకే, అక్కడ కాపీ కొట్టి చేయడమే కదా. ఓ, ఒక సినిమాకి చిరంజీవి గారు, రాధిక గారు, వేరే సాంగ్ కి నో కొరియోగ్రాఫర్ ఆఫ్ ది సాంగ్ ఫినిష్ అయిపోయింది. ఐ థింక్ అభిలాష్ అనుకో. అభిలాష్ ఇలా ఒకటి ఉంటది, స్లోగా ఉంటది. మీరంటే ఓకే, ఏంటి అసలు వైఫ్ బేసికల్ గా డాన్సరా? తను డాన్సర్ అది చెప్పాను కదా ఫస్ట్, మేము డాన్స్ లోనే కలిసామని. సో మీకు తెలియపోవచ్చు కానీ మేము ఎక్కడ ఏదైనా ఫంక్షన్ అయినా మా డెల్ కి ఒక బ్యాచ్ ఉంది, అదే గ్రూప్ ఉంది అన్నమాట ఇప్పటికి. సో ఇప్పుడు కలిసినా సరే మేము డాన్స్ ఏదో డాన్స్ చేయడం, ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు కానీ పార్టీస్కి వెళ్ళినప్పుడు కానీ చేస్తూ ఉంటాం. ఈవెన్ మా పెళ్లిలో కూడా ఈ సాంగ్ చేసాం అనమాట మీ ఇద్దరు, ఐ లవ్ యూ హారిక అని చెప్పి అది వీడియో ఉంది. తన పేరు కూడా హారిక, అందుకనే ఈ సాంగ్ సెలెక్ట్ చేసాం. చిరంజీవి గారి కోసం చేయలేదు అయితే? చిరంజీవి గారి కోసమే, బట్ మన ఇది కూడా ఉండాలి కదా అందులో. సో ఏది చేస్తే బెటర్ అని ఇప్పుడు ఆయన కూడా కనెక్ట్ అవ్వాలి కదా. రియల్ గానే ఇక్కడే చెప్తారా ఐ లవ్ యూ? రియల్ లైఫ్ లో కూడా చెప్తారు ఇప్పుడన్నా? చెప్తారా? ఈ మధ్య కొంచెం తగ్గింది, అలవాటు అయింది. అందుకే ఒక షో పెట్టాలి అసలు. అరేంజ్డ్ మ్యారేజ్లకి లవ్ మ్యారేజ్లకి డిఫరెన్స్ ఏంటో ఒక షో పెడితే కానీ తెలుస్తుంది, పర్స్పెక్టివ్ వేరేలా ఉంటుంది. బట్ ఈ సాంగ్ తర్వాత ఇండస్ట్రీలో బాగా వెళ్ళింది ఈ సాంగ్ ఆ టైంలో, కోవిడ్ టైంలో. అండ్ చిరంజీవి గారు కూడా చాలా అప్రిషియేషన్ చేశారు ఇండస్ట్రీ అండ్ ఆల్ ఓవర్. సో ఈవెన్ మా అన్నయ్య కూడా ఎప్పుడు అసలు సినిమా గురించి ఎక్కువ మాట్లాడారు. మా అన్నయ్య కూడా చాలా మంది మెసేజ్లు పెట్టేవారంట. సో రకరకాలుగా వచ్చింది అది, ఇది అసలు అన్ఎక్స్పెక్టెడ్. ఒక్క పాట జీవితాన్ని అక్కడ మా ఇంటి దగ్గర, అది బాల్కనీలోని షార్ట్స్, టాప్ యాంగిల్ షార్ట్ అంటే బాల్కనీలోని మేము కింద వెళ్ళి మా ఫ్రెండ్ ఒక అతను తీసాడు కొన్ని షార్ట్స్, కొన్ని షార్ట్స్ నేను తీసుకున్నాను, కొన్ని ట్రైపాడ్ మీద షార్ట్స్. అట్లా చేయడం కూడా గ్రేట్ కదా. నో కెమెరామెన్, ప్రాపర్ కెమెరామెన్ లేరు, కొరియోగ్రాఫర్ లేరు, ఆయనకి ఐఫోన్ కూడా వాడడం కూడా రాదు ఫస్ట్ టైం. సో అది సంగతి. సో కమింగ్ టు నారాయణ అండ్ కో, రావటం అయితే చాలా బాగా వచ్చింది, ఎక్స్పెక్టేషన్ కూడా చాలా బాగుంది అందరికి కూడా. మీకేమనిపిస్తుంది ఓవరాల్గా టీం అందరికి కూడా? ఈ సినిమా ఎవరు చూసినా సరే బాగుంది, ఫన్గా ఉంది అని డెఫినెట్లీ అంటారు. ఎందుకంటే ఇట్స్ ఎ టైం పాస్ మూవీ, అట్ ద సేమ్ టైం ఫ్యామిలీకి క్రైమ్ ఎలిమెంట్ జాయిన్ చేయడం కొంచెం కొత్తగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం క్రైమ్ అని చెప్పి మళ్ళీ మనం ఈ రియలిస్టిక్ క్రైమ్లో అలా వెళ్ళట్లేదు, ఒక కామెడీ, క్రైమ్ కామెడీ కాబట్టి డెఫినెట్లీ అందరికీ కొత్తగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం రిలేట్ కూడా అవుతారు. ఓకే, ప్రతి ఫ్యామిలీలో ఒక్కొక్కడు ఒకలా, అందరూ ఒకలా బిహేవ్ చేయరు, ఒకలా మాట్లాడరు కదా. సో అదే కొంచెం ఎక్స్ట్రీమ్స్ లో వెళ్తే ఎలా ఉంటుంది అనేది మన సినిమా. అందుకనే ఎక్స్పీరియన్స్ థిక్కల్ ఫ్యామిలీ అని పెట్టు. సో ప్రతి ఒక్కడు అనుకుంటారు ఫ్యామిలీ సబ్జెక్ట్లకు ఎప్పుడు ఒక స్కోప్ ఉంటుంది. అవును, డెఫినెట్ గా ఉంటుంది. సో హోపులీ ఫ్యామిలీస్ అందరూ కలిసి వచ్చే సినిమాలు చాలా తక్కువే కాబట్టి ఈ మధ్య కాలంలో మా సినిమాతో వస్తారని అనుకుంటున్నాం. సుధాకర్ బాగా నవ్వించగలడా, బాగా ఏడిపించగలడా, లేకపోతే బాగా కోపం తెప్పించగలడా, బాగా భయపెట్టగలడా? నాకు ఏడిపించడం ఇష్టం యాక్చువల్లీ. ఓకే,
ఎమోషనల్ సీన్స్ కానీ అలాంటి సీన్స్ నాకు బాగా ఇష్టం. సో జనాలను ఏడిపిస్తే యూ కెన్ టచ్ దేర్ హార్ట్స్ అనమాట. నెక్స్ట్ కామెడీ. సో నవ్వించగలిగితే అది అదొక నవ్వుతో ఏడిపించడం అదొక ఇది కదా. సో ఆ రెండు, ఆ తర్వాత యాక్షన్ ఆర్ డ్రామా. ఇప్పుడు మీతో పాటు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో మీ పేరుకి చేశారు కదా జారా, జారా తర్వాత కాంబినేషన్ ఏం చేయలేదు కదా? చేయలేదు, చేయలేదు. ఐ మే ఇండస్ట్రీలోనే, ఇండస్ట్రీలో రెండు ఫిల్మ్స్ ఏవో చేసిన తర్వాత, తర్వాత ఐ థింక్ జాబ్ ఏదో చేస్తుంది రైట్ నౌ దుబాయ్లో. అసలు మంచి మంచి ఇండస్ట్రీ మానిపోయా? దుబాయ్లో ఉంది రైట్ నౌ. దుబాయ్ పంపించేశారా? నేను పంపించలేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు పంపించారు. ఎప్పుడు అనుకుంటున్నారు నారాయణ కో అండ్ రిలీజ్? 30th జూన్ 30th రిలీజ్ ఉంది. ఓకే, ఈ 30th ఎవ్రీ ఫ్రైడే సాటర్డే ఒక్కొక్కళ్ళ. యా డెఫినెట్లీ, ఇప్పుడు ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఉన్నాయి కాబట్టి సో మనం ఆ స్పేసింగ్ కూడా కరెక్ట్ చూసుకోవాలి. బట్ ఇనెవిటబుల్ అంటే మనం ఒక్కలే రావాలంటే కుదరదు ఇప్పుడు, ఇనెవిటబుల్. సో 29th కప్ల ఫిల్మ్స్ ఉన్నాయి, సో 30th ఉన్నాయి. చాలా ఫ్రైడే సాటర్డేలు చూసుంటారు సుధాకర్ గారు మీరు కూడా. మీకు నీ అమ్మ ఎందుకు వచ్చిందిరా ఈ ఫ్రైడే నా జీవితానికి అనిపించిన సినిమా అంటే ఏమని చెప్తారు బిఫోర్? నా సినిమాలో అసలు అట్లేం అనిపించదు బేసికలీ. ఐ డోంట్ ఫీల్ ఎనీథింగ్ అబౌట్ ఇట్, ఎందుకంటే మనం ఒకసారి చేసి రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ ఇష్టం, అది ఆడియన్స్ ఇష్టం కాబట్టి మనం యూ హ్యావ్ టు టేక్ ద రిజల్ట్. నేను ఒక్కోసారి కొంచెం మనకు ఐడియా వచ్చేస్తూ ఉంటుంది, ముందే ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అప్పుడు తెలిసిపోద్ది, ఇంకా అప్పుడు మనం ఫీల్ అవ్వాల్సిందే ఉంది. బాగా ఎక్స్పెక్ట్ చేసి అలాగపోతే డిసప్పాయింట్ అవ్వదు, అది నాకు అయింది నూతోప్రా. ఓకే, సో బికాస్ చాలా కష్టపడ్డాం, చాలా ఖర్చు పెట్టాం, ఎన్నో వ్యయ ప్రయాసాలతో సినిమా చేసి రిలీజ్ కూడా ప్రాపర్ ప్లానింగ్ చేసుకున్నాం. చిన్న ప్రమోషన్ కొంచెం డిలే అవ్వడం వల్ల నెక్స్ట్ వీక్ మహర్షి వచ్చింది ఫిల్మ్. సో దానివల్ల మాకు రిలీజ్ డేట్ ఇష్యూ. అది బేసికల్గా మీ మీకు ఇప్పుడున్న కొంతమంది క్లిక్ అయిన హీరోస్ అంతా మంచి ఫ్రెండ్స్, లైక్ నవీన్ పోల్సెట్టి కావచ్చు, విజయ్ దేవరకొండ కావచ్చు. ఇంకోటి ఏంటంటే సుధాకర్కి ప్లస్ పాయింట్ పెద్ద స్టార్ హీరోలు అయిపోయిన తర్వాత బేసికల్గా మర్చిపోతుంటారు నెక్స్ట్ వచ్చే మన ఫ్రెండ్స్ని కావచ్చు హీరోలను కావచ్చు. మీకు అందరూ వస్తారు మీ సినిమా అంటే, అలా అందరినీ? అందరూ ఏం లేదు, బేసికలీ నేను కొంచెం ముందు వచ్చాను కాబట్టి లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ నేను ఒక్కనే కొంచెం రెండు సినిమాలు చేస్తున్నాను ముందు. సో వీళ్ళందరూ ఏంటంటే నేను కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు, వాళ్ళు ఫస్ట్ ఫిల్మ్ అయినా సరే దే ఆర్ టాలెంటెడ్ బట్ ఆ కొంచెం ఎక్స్పీరియన్స్ వల్ల అప్పుడు అన్న టైప్లో ట్రీట్ చేసేవారు. సో అది ఉంటుంది కదా, నాకు కూడా అట్లానే ఉంటుంది, ఇప్పుడు కూడా కలిసిపోయి అందరితో కలిసిమెలిసి ఉంటాం. సో అది ఉంటుంది. ఈవెన్ సిద్ధు కూడా, మేము సిద్ధు జనరల్ గడ్డ ఉన్నాడు కదా, తను కూడా మేము షోస్ 100 డేస్ ఫంక్షన్ అప్పుడు డ్యాన్స్ షోస్ ఒక 2 షోస్ చేసాం. సో తర్వాత కూడా కలిసాం. సో వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. మనకి ఎప్పుడు నాకు ఎయిర్స్ చూపించాలి అలాంటివి ఏమి ఉండలేదు. సో దానివల్లే దానివల్ల యూ ఆర్ ఇన్ నీడ్ డెఫినెట్లీ. యూనో మన విశ్వక్ సేన్ మా ట్రైలర్ లాంచ్ చేశారు. అవును. సో విశ్వక్ ఫస్ట్ సినిమా చేసినప్పుడు నేను వన్ ఆఫ్ ది గెస్ట్కి వెళ్ళా, అందుకే మీ సినిమా ఏజ్ జరిగినా కానీ అందరూ వచ్చేది. హోప్ఫుల్లీ. సో అట్లా ఉంటేనే ఇట్స్ గివ్ అండ్ టేక్ అండి బేసికలీ. బట్ వాళ్ళు ఎప్పుడు రిఫర్ చేయరా సుధాకర్ అయితే ఈ క్యారెక్టర్ బాగుంటుంది, సపోర్టింగ్ క్యారెక్టర్, సెకండ్ లీడ్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది? వాళ్ళకి ఎప్పుడు అడగలేదు, ఎందుకంటే నేను సపోర్టింగ్ క్యారెక్టర్ చేయదలుచుకోలేదు కాబట్టి నేను అడగను. సో మేబీ వాళ్ళకి ఒక ఐడియా ఉండొచ్చు. సో దే మైట్ నాట్ హావ్ ఆస్క్డ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాలో వస్తుంది సపోర్టింగ్ క్యారెక్టర్, చేయరా? అది చూస్తారండి, బేసికలీ డిపెండ్స్ ఎలాంటి క్యారెక్టర్ ఏంటి బట్టి దాన్ని బట్టి. తెలివిగా మాట్లాడతారు, తెలివిగా మాట్లాడతారు అంటే అదే. నేను ఎందుకంటే నేను రైట్ నౌ నా కాన్సన్ట్రేషన్, ఎందుకంటే మీకు ఎంత పెద్ద సినిమా చేసినా సరే ఎలా ఉంటుంది అంటే ఆ కంటిన్యూటీ మెయింటైన్ చేయాలి. సో మన సినిమాకి అది ఒక్కొక్కసారి బ్లాక్ అవుతుంటుంది. సో నాకు ముందు ఎక్స్పీరియన్స్ జరిగింది, మనం ఒక 1 or 2 స్కెడ్యూల్స్లో చేస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే జుట్టుతో ఉన్నాను నేను, క్రాక్ సినిమా చేశాను అనుకోండి, ఒక 2-3 రోజులు షూట్ ఆగింది అనుకోండి వాళ్ళది, సడన్గా ఈ టైంలో పిలిచారనుకో, నేను మొత్తం హెయిర్ కట్ చేసుకోవాలి, సో నా సినిమాకి ప్రాబ్లం అవుతుంది. సో ఇట్లా అంటే ఇష్యూస్ వస్తాయని చెప్పి, సో ఐ థాట్ ఇది చేస్తే ఇదే చేయాలి అన్నట్టు, అది చేస్తే అది చేయాలి. సో మేబీ ఇంకో లిటిల్ టైమ్, యూనో ఐ విల్ మేక్ సమ్ అటెంప్ట్స్, అప్పుడు కుదరకపోతే అప్పుడు చూద్దాం. బట్ ఆంధ్ర ఉపేంద్ర అంటారు కదా, చాలా మంది హీరోయిన్స్ ఎందుకు పెళ్లి చేసుకున్నారు అంత అర్జెంట్గా, మీరంటే మాకు ఎంత ఇష్టం. ఇది స్క్రిప్ట్ కదా, ఎవరు రాసే స్క్రిప్ట్? నువ్వే రాసుకున్నావా అని ఎవరు అడగలేదా మిమ్మల్ని? ఎవరు అడగలే. ఎందుకు బ్రదర్ అబద్ధాలు చెప్తారు? అబద్ధం ఏమి బ్రదర్, ఎవరితో చెప్పచ్చు? ప్రూఫ్ చెప్పండి. మీకు ఏదైనా హీరోయిన్ ఉంటే అబ్బా అనవసరంగా తొందరపడి పెళ్లి చేసుకున్నానే. అసలు అలాంటివి ఉండవు మనకి. మనకి ఎప్పుడు సినిమా ఏంటి, యాక్టింగ్ ఏంటి, ఆ సీన్ ఏంటి, అదే ఉంటుంది. సెన్సార్ కట్టమ్మా, ఇది సెన్సార్ ఏంటమ్మా, క్లీన్ యూ ఇది. సూపర్. లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంత రెస్పాన్స్ వచ్చింది మీ ట్రైలర్కి కూడా, ఏం చెప్దాం అనుకుంటున్నారు? అండ్ 13th రిలీజ్ ఉంది,
ఎస్పెషల్లీ ఈ సినిమాని థియేటర్కి వెళ్ళి ఎందుకు చూడాలనుకుంటున్నాం? యా, ఫస్ట్లీ అదే నేను ఇందాక చెప్పినట్టు ఒక సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రాలు చాలా తక్కువయ్యాయి థియేటర్లో, ఓటీటీలో వాటిలో వస్తున్నాయి. బట్ ఇలాంటి కామెడీ సినిమా అందరితో కలిపి చూస్తే చాలా హ్యాపీగా ఉంటుంది, మీరు హ్యాపీగా ఫీల్ అవుతారని ఒక ఉద్దేశంతో చేసిన సినిమా కాబట్టి డెఫినెట్లీ థియేటర్లో చూడాల్సిన సినిమా. అట్ ద సేమ్ టైం క్వాలిటీ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, విజువల్ క్వాలిటీ అవ్వచ్చు, ఆడియో కానీ, యాక్టర్స్ కానీ, పర్ఫార్మెన్సెస్ కానీ, లొకేషన్స్ కానీ. ఓకే. సో అండ్ ఇంకోటి ఏంటంటే నువ్వు అడగలేదు మరి, నేను కూడా వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ది ప్రొడక్షన్ ఇందులో. యా, ఐ నో. సో కొంత సుఖా మీడియా అని ఒక బ్యానర్ పెట్టి దీనిలో కూడా పెట్టారు. సో ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ ఉంది నాకు. ఎందుకు ప్రొడ్యూసర్గా దిగారు మీరు? మీరు అనుకుంటే ప్రొడ్యూసర్స్ సుధాకర్కి చేసే అంత కూడా ఉన్నారు? మరీ అంత లేదులేండి కానీ. సో అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క సినిమాకి ఒక ఇష్యూస్ వచ్చినప్పుడు, ఈ మంచి సినిమా ఎందుకు మధ్యలో దీనికి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం కూడా చేస్తే బాగుంటుందని ముందు నుండి చేస్తున్నాను, ఇందులో కొంచెం పెద్ద చేయాల్సి వచ్చింది. సో నాకు హ్యాపీయే. సో మంచి సినిమా తీసాము, క్వాలిటీ ఎక్కడ దాకా. ప్రొడ్యూసర్గా చేశారు, హీరోగా చేశారు. హీరోగా ఒక సాటిస్ఫాక్షన్ అంటే సినిమా బాగొస్తే మనం బాగుంటే అది వేరే, ప్రొడ్యూసర్గా అంటే ఎంత బాగుందా కానీ డబ్బులు రావాలి. డబ్బులు అదే, ఆ సినిమాకి పెట్టిన డబ్బులు ఫస్ట్ వచ్చి కొంచెం వచ్చినా చాలు బేసికలీ. సో ఆ లాస్ అవ్వకూడదు. అప్పుడు హీరోగా కూడా నీకు అది మంచిది కదా, ఒక మార్కెట్ అంటూ క్రియేట్ అవుతుంది. సో వెయిటింగ్ ఫర్ దట్ ఇదన్నమాట. సో తప్పనిసరి థియేటర్లో చూడండి, డెఫినెట్లీ మీ ఫ్యామిలీతో కలిసి చూడండి, ఎంజాయ్ చేస్తారు, రిలేట్ అవుతారు. ఈ సమ్మర్లో మంచి ఆహ్లాదకరమైన చిత్రం అవుతుంది, ఇదైతే నా గ్యారంటీ. సమ్మర్ ఎండింగ్లో, సమ్మర్ ఎండింగ్, ఆ తర్వాత మీరు కాలేజెస్ ఆర్ స్కూల్స్ వెళ్ళొచ్చు పిల్లలు. సూపర్, విష్ యూ గుడ్ లక్ అండ్ థ్యాంక్ టీమ్ ఆఫ్ మూవీ బ్రదర్. నిజంగా నారాయణ అండ్ కో డిఫరెంట్గా ఉంది, అంటే అది నాగర్రాజ్ పెట్టుకున్నారేమో అని. లేదు, ఇందులో ఆనంద్ నాతో స్టార్ట్ అయ్యి, ఇందులో ఆనంద్ క్యారెక్టర్. సో ఇది డెఫినెట్లీ నాగరాజ్కి కాంట్రాస్టీగానే ఉంటుంది, లుక్ కానీ యూనో యాక్టింగ్ వైజ్ కానీ. సో ఆ డిఫరెన్స్ అయితే చూపించాలని ట్రై చేశా. సో హోప్ ఫర్ ది బెస్ట్. డెఫినెట్గా మంచి హిట్ పడాలి. వీఆర్ వెయిటింగ్ ఫర్ ఎవర్ సక్సెస్ ఆల్సో బ్రదర్. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్గా కూడా మంచి డబ్బులు రావాలి, నెక్స్ట్ పిక్చర్ కూడా స్టార్ట్ చేయాలి. ప్రొడ్యూసర్గానే స్టార్ట్ చేస్తారా హీరోగానా? లేదు, హీరోగానే చేయాలి. సూపర్, విష్ యూ గుడ్ లక్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.